అట్లాంటి చిల్లర అవసరాలు లేవు కాబట్టి మేము పర్ఫెక్ట్గా ఉంటాం వంద శాతం మాకు ప్రజలు పర్ఫెక్ట్ మద్దతు ఇస్తున్నారు ఈ ఈ గురించి పట్టుకోవద్దనే మాకు ప్రజలు చెప్తున్నారు ఇక ఊరికే మీ టైం వేస్ట్ మా టైం వేస్ట్ ఎందుకు ఏందండి అది వాళ్ళ కర్మ ఏం చేయాలా మేము నేను మీకు యాద ఉంటుంది మీరే రాసిన పేపర్లలో ఆ రాష్ట్రం అంతా పిలిచి భోజనం పెట్టి కూర్చోబెట్టి బేసిన్లు లేవు బేషజాలు లేవు బ్రహ్మాండంగా నీళ్ళు వాడుకోండి మేం వాడుకుంటాం మీరు వాడుకోండి ఇరు రాష్ట్రాలకు సరిపోను ఇంకో వెయ్యి టీఎంసీలు ఎక్కువ ఉన్నాయి పిచ్చి కొట్లాడలు బంద్ చేయింది అని చెప్పినండి అట్లనే అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడితే బస్తీమే సవాల్ ఏం సాధించండు ఒక టీఎంసీ సాధించండి కృష్ణాల పచ్చ జెండాలు వచ్చి కర్ణాటక బార్డర్ మీద పోవడం మాట్లాడితే బస్తీ మసావాలను సుప్రీం సుప్రీంకోర్టు కోవడం ఏమైనా తెచ్చింద్రా చంద్రబాబు నాయుడు బాబ్లీ పంచాయతీ బోగస్ పంచాయతీ ఏమైనా నచ్చిందా ఇలా మెయిన్ తెచ్చినాం సామరస్యపూర్వకంగా మహారాష్ట్రకు పోయి బ్రహ్మాండంగా అక్కడ కన్వీన్స్ చేసి వాళ్ళకి అర్థం చేయించి ఒక ముప్పై నలభై ట్రిప్పులు అధికారులు తిరిగి నేను స్వయంగా ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏజ్ల నాకున్న చిన్నవాడైనా సెవెన్ టైమ్స్ పోయిన నేను మహారాష్ట్ర పోయి సాధించుకొని వచ్చి ఇలా కాళేశ్వరం నుంచి బాజాప్తా వందల టీఎంసీలు నీళ్ళు తీసుకుంటున్నాం ఇట్లా చేసుకోమని చెప్పినాం ఇలా ఏ రాష్ట్రానికి అబ్జెక్షన్ లేదు బ్రహ్మాండం తెచ్చుకుంటున్నాం నీళ్ళు ఇప్పుడు పంటలు పండించుకుంటున్నాం ఈ పద్ధతి చేయండి అని చెప్పినాం అది చెప్తే అది కాదు మేము వేరే అంటే అది తేడాగా వస్తుంది నేను ఏమంటున్నా అంటే వాళ్ళ ప్రపోజల్ వాళ్ళు ఏం చేసుకుంటున్నారో అది వాళ్ళ ఇష్టం మాకు అధికారం లేదు రాయలసీమకు నీళ్ళు అవసరం అన్నప్పుడు గోదావరి నుంచి తీసుకుపోండి మీరు కడిపి తీసుకోండి మాకు అబ్జెక్షన్ లేదని చెప్పింది మేము తీసుకుంటాం మీరు కూడా తీసుకోండి అని చెప్పింది ఆడ సబ్జెక్ట్ చాలా సింపుల్ విషయం అది కాదు మేము వేరే రకంగా తీసుకున్నామంటే అంటే మన రాష్ట్రానికి వస్తే ఒక క్షణం కూడా దాన్ని క్షమించం క్వశ్చన్ లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల మీద రాజీ పడే ప్రసక్తే లేదు ఎవ్వరు మిగులు జలాలు వాడుకోవాలన్నా ఉన్న నీళ్ళు గోదావరిలో ఉన్నాయి గోదావరి నీళ్ళు ఎవరు వాడుకున్నా మాకు అబ్జెక్షన్ లేదు రెండు రాష్ట్రాలలో ఎక్కడ తీసుకపోయినా మాకు అబ్జెక్షన్ లేదు అందుకే చాలా గొప్ప హృదయంతో నేను చెప్పిన స్పష్టంగా మేము బేసిన్లు పెట్టాం బేషజాలు పెట్టం అడ్డం పెట్టం చిల్లర పంచాయతీతో సాధించే తక్కువ ప్రేమాస్పదంగా మంచిగా చేసుకుందామని చెప్పినాం మేము దానికి ఇప్పుడు కూడా మేము కట్టుబడే ఉన్నాం మాకు రెండు నాలుగలు లేవు ఎంతండి అది ఎట్ట నమ్ముతారండి కష్టమవుతుంది కదా అందుకే మేము కంప్లైంట్ ఇచ్చినాము మరి వాళ్ళు ఇవ్వాల్సిన చోట కమిట్మెంట్ ఇవ్వాలి కదా అఫీషల్గా తర్వాత సంగతి కదా మాకు అనుమానం కలిగించే పద్ధతిలో మాకు దెబ్బ కొడుతా అనే పద్ధతిలో ఉంటే తప్పకుండా ప్రొటెస్ట్ చేస్తాం కదా అర్థం కాలే నాకు అలా మేర్బానీ ఏముంది అని నాకు అర్థం కాదు ఆటోమేటిక్ అన్నా బాబు నేను ఏమంటున్నా అంటే అది అది ఎంత వస్తుంది మనదే కదా దాని పేరు డెవల్యూషన్ ట్యాక్స్ అని పెట్టిన దుర్మార్గం దాని ఎగ్జాక్ట్ టర్మ్ ఏంటంటే షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ ప్లీజ్ నోట్ మిస్టర్ రావుల్ ఐ రిక్వెస్ట్ షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ దిస్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ కండిషన్ ఇది ఎవరి రాజ్యాంగ హక్కు రాష్ట్రాల యొక్క రాజ్యాంగ హక్కు దీన్ని గోల్మాల్ చేయడానికి వాళ్ళు చేస్తున్నారు చాలా చేసినారు చాలా పనులు ఏం చేస్తున్నారు సెంట్రల్ ట్యాక్స్ రూపంలో తీసుకోకుండా సెస్సుల రూపంలో తీసుకొని రాష్ట్రాలను ముంచుతున్నారు ఇది ఫ్యాక్ట్ ఇది రాయి ఇది నిజమా కాదా చెప్పారు దమ్ముంటి నేనేమంటున్నాడు మాట్లాడదాం నాకు కూడా మాట్లాడినారు దాని పాసిబిలిటీ ఏంది ఎంతవరకు పోగలుద్దాం ఆలోచన చేద్దాం ఇప్పుడు అయితే అంత ఓపెన్ అయిపోతుంది బ్రహ్మాండంగా ముందు పోసుగా మంచిగా హ్యాపీగా తమ్ముడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టునది అదేం జరగదు నువ్వు దురాశ పడకు ఊకోయిగా సారు చెప్తున్నా నీకు ఓపెన్గా చెప్తున్నా కదా నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది నువ్వు ఎందుకు నాకు తెలుస్తా ఉంది నువ్వు కేసీఆర్తో పెట్టుకోలేవు కొంచెం జాగ్రత్త ఇంత ఓపెన్ అయి కూడా చెప్తున్నావు కానీ నేను చెప్తాను ఇట్లా నేనేమంటున్నా అంటే ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ దానిపై ఇష్యూ లేదు కదా ఒక్కరు ఒక్కరే బాబు నీ వెనక మాట్లాడుతుంట చాలా సంతోషం కదా మేము వద్ద అంటున్నామా గోదావరి మీద నాకు ఇంకో కమిటీ చేసిన ఈ మధ్యనే ఎక్స్పర్ట్స్ కమిటీ గోదావరిలో మా వాటా పోను మాకు ఆరు వందల యాభై టీఎంస్ల సర్ప్లస్ వాటర్ కావాలని అడుగుతున్నాం కేంద్రాన్ని ఎస్ ప్లీజ్ రాయాలి మీరు ఎందుకోసం మాట్లాడితే కావేరి గోదావరి కావేరి అని మాట్లాడుతున్నారు ఇలా మన అవసరాలు దిగితే కదా పూర్తి స్థాయిలో ఇలా మాకు తాగునీటికైనా సాగునీటికైనా పరిశ్రమల నీళ్ళకైనా మరో దానికైనా గోదావరి తప్ప ఇంకో దిక్కు లేదు కాబట్టి మేము గోదావరి బేసిన్లో ఉన్నాం దాదాపు ఐదు వందల కిలోమీటర్ల పైచిలు గోదావరి తెలంగాణలో ప్రవహిస్తుంది మా బేసిన్ క్యాచ్మెంట్ అంతా దాంట్లో ఉంది కాబట్టి మాకు హక్కు ఉంది మాకు మా వాటా తొమ్మిది వందల యాభై టీఎంసీలు కాకుండా మరొక ఆరు వందల యాభై టీఎంసీలు సర్ప్లస్ నీళ్ళు మాకు కేటాయించమని మేము కోరుతున్నాం ఎప్పుడో కోరినాం మళ్ళీ ఇప్పుడు కమిటీ చేసి మళ్ళీ అడుగుతున్నాం దిస్ ఇస్ వాట్ ఇస్ మై స్టేట్ యాజ్ ఎ తెలంగాణ స్టేట్ ఇప్పుడు కూడా కలిసే పని చేస్తున్నా బాబు ఇప్పుడైనా కలిసి మాకు ఏం వివాదాలు లేవు మాకు ఏం వివాదాలు లేవండి అన్యోన్యంగా కలిసి ఉన్నాం కలిసే ఉంటాం కొంతమంది కన్ను మండుతున్నాయా నేనేమంటున్నా అంటే మేము ఊకున్నామా వాళ్ళు తీసుకుంటే నీ దగ్గర ఉండవని చెప్తున్నాము ఉంటే మంచి మాట లేదు కొట్లాట అంటే కొట్లాట దానికి ఏముంది ఇప్పుడు అయిపోయింది కానీ ఎవరు ఎవరి కోసం చూసే అవసరం లేదు మంచిగా బస్సులన్నీ అనుకున్నాను ఎక్కడ పోయినా అక్కడ పోవచ్చు ఏమన్నా దాని పెద్ద చాలా మంది వస్తూనే ఉన్నారు ఇప్పుడు ఏముందండి దానిలో పెద్ద ముసుగులో లేదు దేశమంతా అన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఓపెన్ అప్ చేస్తాయి కొన్ని సిచ్యువేషన్స్ రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రోల్ చేస్తాయి ఎట్లా అంటే సపోజ్ మహారాష్ట్ర ఉంది హెవీగా ఉంది అక్కడ కరోనా మేము బస్సులు నడపలేము వాళ్ళని రాణిస్తలేము ఏపీలో కూడా పక్కన హెవీగా ఉంది బస్సులు పంపలేం బస్సులు రానివ్వం డెఫినెట్ మన జాగ్రత్తలు మనం తీసుకుంటాం కదా అందువల్ల అందుకే స్టేట్ బస్సెస్ నో కేంద్రం ఇచ్చింది వెసులుబాటు బట్ మేము నడపలేం మేము పంపదలుచుకోలేదు రానివ్వదలుచుకోలేదు కేంద్రం ఇచ్చిన వాళ్ళు స్పష్టంగా ఉంది రెండు రాష్ట్రాల సమ్మతి ఉంటే అంతరాష్ట్ర బస్సులు నడుపుకోవచ్చు వీఆర్ నాట్ గివింగ్ కన్సెంట్ వీఆర్ నాట్ సెండింగ్ వీఆర్ నాట్ అలోయింగ్ నేనైతే పెరగకూడదని అనుకుంటున్నా ఎందుకంటే అది కూడా చెప్తాను మీకు నేను మొన్న మేము కొన్ని మున్సిపాలిటీలలో షాపులు తెరిచినాం గ్రామాలు మొత్తం తెరిచినాం మండలాలు తెరిచినాం అక్కడ గ్రీన్ జోన్లలో ఆటోలు పర్మిషన్ ఇచ్చినాం ట్యాక్సీలు కూడా పర్మిషన్ ఇచ్చినాం మరి ఎక్కడి నుంచి మాకు బ్యాడ్ గేమ్ రాలేదు బాగుంతుంది అయ్యవల్ల హైదరాబాద్ సిటీలో అది కూడా వెరీ లిమిటెడ్ నంబర్ వస్తుంది కానీ మీకు అది ఒక అపార్ట్మెంట్లోనే ముప్పై మందికి వచ్చింది ఒకటే అపార్ట్మెంట్ అట్లా ఒకటే ఇంట్లో పది మందికి వస్తా ఉంది దాని చుట్టూ ఇప్పుడు ఏంటంటే మేము అనుకున్నాం కఠినంగా చాలా కఠినాతి కఠినంగా ఆ వాటిని గీత గీసి ఒక సీమ దోమ కూడా లోపడిపోకుండా వాళ్ళు బయటికి రాకుండా సీరియస్ కంటైన్ చేయాలని చెప్పి చాలా సుదీర్ఘ చర్చ జరిగింది హెల్త్ మినిస్టర్ గారు కూడా చాలా పర్టికులర్ ఉన్నారు అవి చాలా సీరియస్ కంటైన్ చేస్తాం మిగిలిన ఏరియా అంతా ఫ్రీ చేసుకుంటున్నాం అయినా అప్రమత్తంగానే ఉండాలి ఒకటి మాత్రం ఫ్యాక్ట్ ఇది కొద్దిగా డేంజరస్ వైరస్ కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి దానికి మేము గతంలో నేను చెప్పినట్టుగా పదిహేడు వేల బెడ్లు రెడీ ఉన్నాయి మనకు ఫుల్ ఎక్విప్మెంట్ ఉంది టోటల్ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ రెడీ టు ఫైట్ ఎనీ లెవెల్ ఆఫ్ బ్యాటింగ్ కాబట్టి మాకు ఆ భయం కూడా లేదు తెలంగాణ ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది ఉండే ఆ వెనకము చూసుకొని మేము ఇప్పుడు రిలాక్సేషన్స్ ఇస్తున్నాం మొత్తం కంట్రీ ఇచ్చిన తర్వాత మనం అయిపోతే ఆర్థికంగా మనం వెనకబడిపోతాం కాబట్టి దేర్ ఇస్ నో ప్రాబ్లం ఇద్దాం ముందుకు పోదాం మలేసంగారా సమస్య వస్తుందా చూద్దాం వస్తే వీల్ గో బ్యాక్ తప్పదు మనకి ప్రజలు కాపాడుకోవాలి నేనే చెప్పిన బతుకుంటే బలసాగు తినొచ్చింది కాబట్టి మరుసరి ప్రాణాలకే మేము ప్రాధాన్యత ఇచ్చినాం ముందు ముందుకు ఆలోచించుకున్న పరిస్థితిని బట్టి సమీక్ష చేసుకుందాం థ్యాంక్ యూ జిల్లాల నుంచి హైదరాబాద్ బస్సులు వస్తాయి కూర్చోవాలి కూర్చోవాలి వినాలి వినాలి క్లారిటీ వస్తే మంచి మీరు మంచికొచ్చిన వచ్చి అడిగినారు జిల్లాల నుంచి హైదరాబాద్ బస్సులు వస్తాయి ఇమ్లీ బనుకు రానియరు జూబ్లీ బస్ స్టాండ్కి రానిస్తారు నగర్ సైడ్ రానియరు వేరే సైడ్ రానిస్తారు ఎటైతే ప్రాబ్లం ఉందో సింపుల్ ఇష్యూ ఏముంది ప్రదర్థన్ ప్రాబ్లం సికింద్రాబాద్ సైడ్ మనకు ప్రాబ్లం లేదు జూబ్లీ సైడ్ లేదు బస్సులు అన్నీ జూబ్లీకి రమ్మంటారు ప్రాంతం కావచ్చు మరొకటి కావచ్చు ప్రత్యేకమైన అవసరం ఉంటే వాళ్ళు టిక్కెట్లు కలెక్టర్ కాబట్టి కొంచెం ఎగ్జామ్స్ అపోహ అపోహాని అంతకే ఉండని కదా బస్సులు అలవ్ చేస్తున్నాము ప్రైవేట్ సర్వీసెస్ బస్సెస్ అన్ని అలో చేస్తున్నాము కాల్ కాంట్రాక్ట్ క్యారేజెస్ ఓన్ వెహికల్స్ అన్ని అలో చేస్తారు దేన్ని కూడా ఆపరు ఆటోలు ట్యాక్సీలు అన్నీ కూడా నడుస్తాయి ప్రైవేట్ కార్లు నడుస్తాయి యథాతథంగా ఉంటుంది కంటైన్మెంట్ జోన్లోకి ఈగ దోమ కూడా పోదు మిగతా కాడ అన్నీ పోతాయి